ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్ మీ ప్రేమకు బానిస. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేస్తాం అనుకోనంటే, ఒక ఏదో ఒక అప్లికేషన్ వచ్చింది అనుకుందాం. సో లెట్స్ కన్సిడర్ దిస్ ఇస్ అవర్ అప్లికేషన్. ఓకే, సో ప్రతి అప్లికేషన్ కి కూడా ఫ్రంట్ అండ్ లుక్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఇది చూసుకుంటే, సో దిస్ ఇస్ వన్ అప్లికేషన్. ఓకే, సో ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి డేటా అనేది కెన్ బి స్టోర్డ్ ఎట్ సమ్ అదర్ ప్లేస్ అనమాట. ఐ విల్ టెల్ యూ వాట్ వాజ్ దట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లెట్స్ సే అమెజాన్ అనుకుందాం. ఓకే, సో ఈ యొక్క అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఒకటి మనకి ఉందనుకుంటే, డిఫాల్ట్గా మనం అమెజాన్ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ ఓపెన్ చేద్దాం, amazon.com అనుకుందాం, amazon.com. ఓకే, సో అమెజాన్ అనేది ఓపెన్ అయింది కదా. ఓపెన్ చేసిన వెంటనే ఇది ఒక వెబ్సైట్, ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే చూడు డాటా అనేది వస్తుంది. యు సీ దట్ ప్రోగ్రెస్ బార్. సో ప్రోగ్రెస్ బార్ చూసావు కదా, అంటే ఏంటనుకోనంటే ఆ టైంలో ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫస్ట్ ఏం జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో ఉంటుంది అనమాట. ఓకే, సో మన యొక్క ఎంటైర్ డాటా అనేది డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో డేటాబేస్ అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసిన వెంటనే మనకు వచ్చినటువంటి ఈ యొక్క డేటా అంతా కూడా అక్కడ ఉన్నది అనమాట. సో ఏం చేస్తాం అనుకోనంటే, మన యొక్క అప్లికేషన్ ఎప్పుడైతే యూజర్ ఓపెన్ చేస్తాడో, యూజర్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం అనుకోనంటే, వీ విల్ మేక్ సమ్ నెట్వర్క్ కాల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే నెట్వర్క్, ఓకే ఇక్కడ చూపిస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు రీఫ్రెష్ ఇట్ అగైన్. ఓకే, సో చూడు చూడు ఎన్ని నెట్వర్క్స్ కాల్స్ అనేవి వెళ్తున్నాయి. ఓకే, యు సీ లాట్ ఆఫ్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్ ఆర్ గోయింగ్ టు పెర్ఫామ్ అనమాట. ఓకే, యు సీ ఫెచింగ్, సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే, యు సీ చాలా నెట్వర్క్ కాల్స్ అనేవి జరిగాయి అనమాట ఇక్కడ. ఓకే, సో నెట్వర్క్ కాల్స్ అన్ని జరిగి బేసికల్గా అక్కడ ఉన్నటువంటి డాటా మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా నెట్వర్క్ అండ్ సో ఫెచ్ అండ్ ఇక్కడ చూసుకుంటే యుల్ గెట్ టు నో. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏపీఐ దే కాల్డ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏపీఐ దే కాల్డ్. యూసి మనకి ఇలా ఉంటాయి అనమాట స్టేటస్ కోడ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పోస్ట్ ఆపరేషన్ దట్ దే హ్యావ్ డన్. సో ఈ విధంగా ఏంటి అనుకోనంటే, డేటాబేస్ కి మనం కాల్ చేస్తాం, డేటాబేస్ నుండి వాల్యూస్ ని తెచ్చుకుంటాం అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డేటాబేస్, వీ విల్ డూ ఇట్ దట్ వే. ఓకే ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అయితే మన యొక్క ఓకే, సో మనం అప్లికేషన్ లో ఉన్నప్పుడు, ఓకే సో ఇది మన యొక్క అప్లికేషన్ కదా. సో అప్లికేషన్ మనం ఏమంటారు, డేటాబేస్ నుండి డాటా అయితే తెచ్చుకున్నాం. సో డేటాబేస్ నుండి డాటా తెచ్చుకోవాలి అంటే వీ నీడ్ టు మేక్ ఏపీఐ కాల్. సో ఏపీఐ కాల్ చేయాలన్నమాట. ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, సో ఏపీఎస్ మనం కాల్ చేస్తున్నాం. ఈ ఏపీఎస్ మనకి ఎవరు ఇస్తారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇస్తారనమాట. ఓకే, బ్యాక్ ఎండ్ డెవలపర్స్. సో వాళ్ళు దేని మీద వర్క్ చేస్తారు, MySQL కానీ, ఓకే మోంగో డేటాబేస్లో కానీ, నోడ్ జేఎస్, సో ఇటువంటి చాలా టెక్నాలజీస్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు మనకి ఏం చేస్తారు అనుకోనంటే, సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ ద ఎండ్ పాయింట్స్ అనమాట ఫర్ ఎ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఎండ్ పాయింట్స్ ఇన్ ద సెన్స్, ఆ ఎండ్ పాయింట్స్ ఎట్లా ఉంటాయి అనుకోనంటే, ఇలా ఉంటాయి అనమాట. ఎలా ఇలా అంటే, ఇప్పుడు ఏపీఎస్ ఇస్తారు కదా, సో దే విల్ బి లైక్ దిస్. అంటే వాళ్ళు మనకి రియల్ ఇవ్వరు, ఇలా ఉంటుంది అనమాట. దట్ విల్ బి కరెక్ట్గా అవ్వట్లేదు, బట్ గెట్ డీటెయిల్స్ సంథింగ్ లైక్ దిస్ అనమాట. ఓకే, ఎస్టీపీఎస్ కాలన్. సో ఇలా, సో ఇలా మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే, ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు మనం ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ విధంగా వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా, ఇలా చేస్తాము
అండ్ ఈ యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఏవైనా ఇన్ఫర్మేషన్ మనకి డేటాబేస్ లోకి పంపించాలన్నా లేదా డేటాబేస్ నుండి ఆ విధంగా పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎప్పుడైనా తెచ్చుకోవాలి అన్నా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనమాట ఇటువంటి ఏపీఐస్ బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇటువంటి ఏపీఐస్ ను ఉపయోగించి కోడింగ్ రాస్తారనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ లో మనం రియాక్ట్ లోనే మనం ఏం చేస్తాం అనుకోనంటే ఇద్దరు ఫెచ్ కానీ లేదా యాక్సియోస్ కానీ, సో వీటిని ఉపయోగించి, ఓకే సో దీస్ ఆర్ ద లైబ్రరీస్, వీటిని ఉపయోగించి వి విల్ యునో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఎండ్ పాయింట్స్. ఓకే ఈ యొక్క ఎండ్ పాయింట్స్ ను ఉపయోగించి మనం ఏం చేస్తాం అనుకోనంటే వి విల్ కనెక్ట్ టు ద డేటాబేస్ అనమాట. సో ఇలా డేటాబేస్ మనం కనెక్ట్ అవుతాం అనమాట. సో డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డాటా. సో మనకి అక్కడ నుంచి డాటా అనేది వస్తుంది అనమాట. ఓకే సో ఈ యొక్క డేటాబేస్ నుంచి సో వీఆర్ గోయింగ్ టు గెట్ ద డాటా. ఓకే సో డేటాబేస్ నుంచి మనకి డాటా అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి డాటాని వీ విల్ డిస్ప్లే ఇన్ అవర్ అప్లికేషన్ అనమాట. ఓకే సో మన యొక్క అప్లికేషన్ లో మనం కూడా ఏవైనా ఆపరేషన్స్ చేసినప్పుడు అగైన్ వి కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ యాక్సియోస్. ఓకే సో ఏవైనా ఫార్మ్స్ గట్రా ఉంటాయి కదా, లాగిన్ ఫామ్, సైన్ ఇన్ ఫార్మ్స్, లేదనుకుంటే ఇంకేదైనా డేటా పంపించాలంటే అగైన్ మనం ఫెచ్ యాక్సియోస్ ఉపయోగిస్తాము. సో ఉపయోగించిన తర్వాత అక్కడ మనకి యూనో చాలా రకాలైనటువంటి అనమాట, ఒక డేటాబేస్ లోకి మనం పంపించాలి అంటే డేటాని ఇచ్చేయాలి అనుకోనంటే సో వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ యునో పోస్ట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద న్యూ రికార్డ్స్ టు సెండ్ యాక్చువల్లీ టు క్రియేట్ న్యూ రికార్డ్స్ ఇన్ డిబి. సో మనం ఏంటి అనుకోనంటే పోస్ట్ యూస్ చేస్తాం, అలాగే ఏదైనా డేటా అక్కడ నుండి తెచ్చుకోవాలి టు గెట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ డిబి. అలానే ఏవైనా రికార్డ్స్ ని మనం అప్డేట్ చేయాలి అనుకోనంటే పుట్ యూస్ చేస్తామన్నమాట. ఓకే టు అప్డేట్. అలానే డిలీట్ చేయడానికి కోసం డిలీట్ అంటే మనం ఈ కమెంట్ యూస్ చేస్తాం అనమాట, టు డిలీట్ ఏ పర్టికులర్ రికార్డ్. ఓకే అలానే మనకి ప్యాచ్ కూడా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో టు అప్డేట్ ఓన్లీ. కాకపోతే ఏంటి అనుకోనంటే దిస్ ఈజ్ బేసికల్లీ టు అప్డేట్ సర్టైన్ కాలమ్స్ అనమాట. సో సర్టైన్ కాలమ్స్ ఇన్ దట్ ఎంటిటీ. ఓకే బేసికల్ గా ఎలా ఉంటుందా ఇదంతా కొంచెం ఫర్ బిగినర్స్ ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ అవైలబుల్ when you work with you know fetch axios and when you wanted to connect with the back end api. So ee vidhanga untundannamata. Okay.